दाना कुंभकोणम ऐदव केसु बीहार माजी सीएम लालू प्रसाद यादव ను దోషిగా నిర్ధారించింది రాంచీలోని సీబీఐ న్యాయస్థానం. లాలుతో పాటు మరో 35 మందిని దోషులుగా ప్రకటించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో 24 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. దోషులుగా నిర్ధారణైన వారి శిక్షా కాలాన్ని ఇనల 21 నుంచి కోర్టు ప్రకటించనుంది. దానా కుంభకోణంలో ఇప్పటికే 4 కేసుల్లో లాలూ దోషిగా ఉన్నారు. ఈ కేసుల్లో కొంతకాలం శిక్ష కూడా అనుభవించారు లాలూ. 1990 నుంచి 1995 మధ్య కాలంలో డోరాండో ట్రెజరీ నుంచి 139 కోట్లు అక్రమంగా ఉపసంహరించిన కేసులో ప్రస్తుతం కోర్టు తీర్పు ఇచ్చింది. గతంలో వెలువడిన 4 కేసుల తీర్పులలోనూ లాలూ పైకోర్టులో సవాలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత తీర్పును కూడా సవాలు చేసే అవకాశం ఉంది. దుమ్కా కేసులో హైకోర్టు నుంచి బెయిల్ పొందిన లాలూ ప్రస్తుతం బెయిల్పై ఉన్నారు.